అన్నా మీరు నెక్స్ట్ ప్రభాస్ గారితో సినిమా ప్లాన్ చేస్తున్నారని చెప్పిన్నాను నిజమేనా యూవీ క్రియేషన్స్లో? ఏం తెలియదు, అంత అంత షాకింగ్ నాకే షాకింగ్ లాంటి క్వశ్చన్ అడిగారు. చేస్తే అద్భుతం కదా డార్లింగ్, ఆ ఫీలింగ్ ఎంత బాగుంది అన్నా. వితౌట్ ఇన్ఫర్మేషన్ అయితే నిజంగా క్వశ్చన్ అడగను. నాకు తెలిసి ఏదైనా స్టోరీ డిస్కషన్స్ అయినా అయ్యి ఉండాలి. లేదు లేదంటే ఇంకా అది జరిగితే మాత్రం అద్భుతం, అమోఘం, డెఫినెట్గా జరగాలని కోరుకుంటున్నా. అసలు ప్లానింగ్ కూడా లేదు మీరు ప్రస్తుతానికి? లేదు. వన్ మంత్లో అనౌన్స్ చేస్తే అది ఏది? వన్ ఆర్ టూ మంత్స్ ప్రభాస్ గారితో సినిమాని అనౌన్స్ ఎందుకు? డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ తిట్టిస్తావు నన్ను. తిట్టిస్తాం కాదన్న, మీ మీ ట్రాక్ రికార్డ్ మొత్తం అన్ని హిట్స్ ఉన్నాయి, మీరు డెఫినెట్ గా చేయాలని నాకు ఉంటుంది. బట్ ఇప్పుడు వరకు అయితే ఎలాంటి డిస్కషన్స్ లేవు. చేస్తే మాత్రం ఫస్ట్ నీకే ఫోన్ చేస్తా. థ్యాంక్ యూ. అండ్ అదే సినిమాలో సుదర్శన్ అని కూడా ఒక ప్యాన్ ఇండియా కమెడియన్ కూడా మీరు పెట్టుకుంటారని. ఓకే, సో బ్రహ్మజీ గారు ఉన్నారు, ఆయన కూడా ఒక మంచి రోల్ అని చెప్పి అర్థమవుతుంది సినిమాలో. ఆయన ఎంటర్టైన్ చేస్తారా, ఒక విలన్ రోలా ఆర్ ఏమన్నా సీరియస్ రోలా? ఫుల్ ఎంటర్టైనింగ్ డార్లింగ్. దీంట్లో ఈ సినిమాలో నువ్వు సీరియస్ ఇది పలాంది. నాకు ఆ డ్రెస్ వేసుకున్నారు కదా, ఆ డ్రెస్ ఏంటి నాకు అర్థం కాదు. ఏ డ్రెస్ డార్లింగ్? పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని సినిమాలో ఒక ఒక వాళ్ళు ఒక ఇది ఉంటారు. పీపీఎఫ్ అనేది నిజంగా ఉందా? లేదు, క్రియేటెడ్ ఇన్ అవర్ ఫిల్మ్. ఓకే,